మనందరికీ సెవెన్ వండర్స్ గురించి తెలుసు, కానీ ఏన్షియంట్ సెవెన్ వండర్స్ గురించి మీకు తెలుసా? అసలు వండర్స్ కింద సెవెన్ ఎందుకున్నాయి? ఓ 10, 12 పెట్టచ్చుగా. అయినా సెవెన్ వండర్స్ ని ఎందుకు మార్చారో మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం పదండి. అది తెలుసుకునే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట ఏదో కొట్టేస్తే బాగుంటది అనమాట. హే గాయ్స్, ప్రతి అద్భుతం వెనుక ఒక నిజం దాగి ఉంటుంది. అలాంటి నిజాలని మీ ముందుకు తీసుకొస్తున్నాడు మీ ఫ్యాక్ట్ రాజా. సెవెన్ వండర్స్ అవి అసలు ఏడే ఎందుకు? ఓ 10, 12 పెట్టచ్చుగా, క్రేజీగా ఉంటది. లేదంటే కంట్రీకి ఒకటి చెప్పినా 196 పెట్టచ్చుగా, ఇంకా క్రేజీగా ఉంటది. కానీ ఏడే ఎందుకు పెట్టారు? ఏడే ఎందుకు పెట్టారంటే మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలన్నమాట. అది క్రీస్తు పూర్వం 280 సంవత్సరం, అంటే 280 BC అనమాట. అప్పుడు గ్రీక్కి చెందిన ఫిలో ఆఫ్ బైజాంటియం అనే ఒక అతను పుట్టాడు. పుట్టినోడు పుట్టినట్టుండక 55 ఏళ్ళు వచ్చాక, అంటే 225 BC మనోడు తనకున్న నాలెడ్జ్ను ఉపయోగించి సెవెన్ వండర్స్ని ఫిక్స్ చేశాడు. అవి ఏంటో మనం చూసే ముందు నాలంటోడు ఎవడో ఆయన దగ్గరికి వెళ్ళి సెవెన్ ఏ ఎందుకు అని అడిగాడంట. ఆయన ఏం చెప్పాడో తెలుసా? అని గ్రీక్ లాంగ్వేజ్ లో అన్నాడు. అంటే గ్రీకుల నమ్మకం ప్రకారం మొత్తం 5 ప్లానెట్స్, 1 చంద్రుడు, 1 సూర్యుడు ఉంటాయి. సో అవన్నీ కలిపితే 7, అందుకే 7 వండర్స్ అని అన్నాడంట. ఇప్పుడు అర్థమైందా 7 వండర్స్ అని ఎందుకు వచ్చిందో? లెట్స్ గో టు ద లిస్ట్ ఆఫ్ 7 ఏన్షియంట్ వండర్స్. పిరమిడ్స్, ఇవి ఈజిప్ట్ లో నైల్ నది తీరాన్ని ఉన్నాయి. ఇవి మొత్తం 3 పిరమిడ్లు, కుఫు, కఫ్రా, మెన్కారు. ఇవి 2700 BC నుండి 2500 BC టైంలో కట్టినవి. ఈ 3 పిరమిడ్లలో కుఫు బాగా పెద్దది. ఇది సుమారు 13 ఎకరాల్లో ఉంటుంది. ఈ కుఫు పిరమిడ్లో దాదాపు 20 లక్షల రాళ్లు వాడారు. ఒక్కొక్క రాయి బరువు 30 టన్నులు ఉంటుంది. హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బెబిలోన, ఇది ఇప్పటి ఇరాక్ లో ఉండేది. 600 BC అప్పటి బెబిలోనియన్ కింగ్ దీన్ని కట్టించారు. దీని స్పెషాలిటీ ఏంటంటే 75 అడుగుల ఎత్తులో టెర్రస్ మీద మొత్తం ఒక పెద్ద గార్డెన్ ఉంటుంది. కానీ ఇది 1st century మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. సో మనం దీన్ని ఇప్పుడు చూడలేమన్నమాట. టెంపుల్ ఆఫ్ ఆర్టిమిస్, ఈ టెంపుల్ ఇప్పటి టర్కీలో ఉండేది. ఇది 550 BC నుండి 350 BC మధ్యలో కట్టింది. దీన్ని టెంపుల్ ఆఫ్ డయానా అని కూడా పిలిచేవారు. ఒకసారి వరదల వల్ల, మరొకసారి ఒక అతను మంట పెట్టడం వల్ల మొత్తం ధ్వంసమైపోతే ఈ టెంపుల్ని 2 సార్లు పూర్తిగా మళ్లీ కట్టారు. కానీ 256 AD గోత్స్ ఈ టెంపుల్ని మళ్లీ డిస్ట్రాయ్ చేశారు. అలా జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రీకన్స్ట్రక్షన్ కానీ రిపేర్ కానీ చేయలేదు. ఇప్పుడు మనం టెంపుల్ ఫౌండేషన్ ని, ఇంకొన్ని పిల్లర్స్ ని మాత్రమే మనం ఇప్పుడు చూడగలం. స్టాట్యూ ఆఫ్ జ్యూస్ అట్ ఒలింపియా, ఇది ఇప్పటి గ్రీస్ లో ఉండేది. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ 466 BC స్టార్ట్ చేస్తే 456 BC పూర్తయింది. కానీ స్టాట్యూ పూర్తయింది మాత్రం 435 BC. ఆ స్టాట్యూ వచ్చేసి గాడ్ ఆఫ్ థండర్ది. ఆ స్టాట్యూ హైట్ 40 ఫీట్ ఉండేది. ఒకసారి 5th century ఒక పిడుగు పడడం వల్ల టెంపుల్ మొత్తం డ్యామేజ్ అయితే ఆ స్టాట్యూని వేరే ప్లేస్ కి మూవ్ చేశారు. అలా మూవ్ చేసిన కొన్ని రోజులకే ఒక ఫైర్ యాక్సిడెంట్ లో ఆ స్టాట్యూ కూడా డ్యామేజ్ అయిపోయింది. మోసలిమ్ ఆఫ్ హాలికార్నాసస్, ఇది కూడా టర్కీలోనే ఉంది. ఇది 351 BC అర్తిమిషియా అనే ఒక ఆమె చనిపోయిన తన భర్తకి గుర్తుగా కట్టించింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇది కట్టడానికి ఆమె తన సైనికులకి ఆర్డర్ చేసే ముందు ఈమె తన భర్త అస్థికల్ని నీళ్ళల్లో కలిపి తాగి అప్పుడు దీన్ని కట్టమని ఆదేశించింది. ఈ కన్స్ట్రక్షన్ హైట్ వచ్చేసి 135 మీటర్స్. కానీ ఇది వరుసగా వచ్చిన ఎర్త్క్వేక్స్ వల్ల ఇది కూడా ఫసక్ అన్నమాట. కొలసస్ ఆఫ్ రోడ్స్, ఇది బ్రాంజ్ తో చేసిన సన్ గాడ్ యొక్క స్టాట్యూ. ఇది కూడా గ్రీస్ లోనే ఉండేది. దీన్ని 292 BC నుండి 280 BC మధ్యలో కట్టారు. దీని హైట్ వచ్చేసి 100 ఫీట్ ఉంటుందని అంచనా. ఇది కూడా ఎర్త్క్వేక్స్ వల్ల కూలిపోతే అరబ్స్ ఆ బ్రాంజ్ ని స్క్రాప్ కింద అమ్మేశారు. లైట్ హౌస్ ఆఫ్ అలెగ్జాండ్రియా, ఇది అలెగ్జాండ్రియాలో ఉండేది. దీన్ని 280 BC కట్టారు. ఈ లైట్ హౌస్ హైట్ వచ్చేసి 380 ఫీట్. వరుస ఎర్త్క్వేక్స్ వల్ల ఇది కూడా కూలిపోయింది. ఇప్పటికీ దీని శిథిలాలు నైలు నదిలో దొరుకుతుంటాయంట. చూసారుగా, ఇది ఏన్షియంట్ సెవెన్ వండర్స్. కానీ ఇందులో ఇంచుమించు ఏవీ లేవు, ఒక్క పిరమిడ్స్ తప్ప. అందుకే 1999 ఒక ప్రపోజల్ పెట్టి జనాలు ఓటింగ్ ద్వారా కొత్త లిస్ట్ ఆఫ్ సెవెన్ వండర్స్ ని 777 అంటే 7th July 2007 కొత్త సెవెన్ వండర్స్ ని పబ్లిష్ చేశారు. అవి ఏంటంటే, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఇది 220 BC నుండి 1644 AD వరకు చైనాకి చెందిన చాలా మంది రాజులు దీన్ని కట్టించారు. తాజ్మహల్, ఇది అందరికీ తెలిసిందే. ప్రేమకు చిహ్నం కింద షాజహాన్ ముంతాజ్ కోసం 1648 కట్టించాడు. పెట్రా, ఇది జోర్డాన్లో ఉంది. ఇది ఒక ఊరు, ఎర్త్క్వేక్ వల్ల ఇసుకలో కూరుకుపోయింది. 1812 ఒక ఆర్కియాలజిస్ట్ ఇక్కడ ఒక నగరం ఉండాలి అని గుర్తించి తవ్వకాలు జరిపిస్తే అప్పుడు ఈ పెట్రా బయటపడింది. కొలోసియం ఆఫ్ రోమ్, ఇది ఇటలీలో ఉంది. ఇది ఒక పెద్ద స్టేడియం. దీని హైట్ వచ్చేసి 49 మీటర్స్, లెంగ్త్ వచ్చేసి 189 మీటర్స్, విడ్త్ వచ్చేసి 186 మీటర్స్. ఈ స్టేడియంలో ఒకేసారి 50,000 నుండి 80,000 వరకు కూర్చోగలరు. వరుసగా వచ్చిన ఎర్త్క్వేక్స్ వల్ల 1/3 ఆఫ్ ది స్టేడియం కూలిపోయింది.
క్రైస్ట్ స్టాట్యూ. ఇది బ్రెజిల్లో ఉంది. దీన్ని 19 అక్టోబర్ 1931లో ఇనాగ్రేట్ చేశారు. దీని హైట్ వచ్చేసి 38 మీటర్స్, వెయిట్ వచ్చేసి 630 టన్స్. చీజియా ఇట్జా, ఇది మెక్సికోలో ఉంది. మయాన్ నాగరికతకు చెందిన ఒక నాగదేవుడి గుడి. ఈ గుళ్ళో ఉన్న 365 స్టెప్స్ మన సంవత్సరానికి ఉన్న 365 రోజులు అన్నమాట. మచుపిచు, ఇది పెరులో ఉన్న ఒక పురాతనమైన విలేజ్. ఇది సముద్ర మట్టానికి 2430 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ విలేజ్ ఇంకా అనే అడవి జాతి తెగ స్టైల్లో కట్టి ఉంటుంది. ఈ విలేజ్ కట్టిన 100 ఏళ్లకే ఈ విలేజ్ ని ఎవాక్యుయేట్ చేస్తారు అక్కడ ప్రజలు. అప్పట్లో 750 మంది ప్రజలు ఆ ఊళ్ళో ఉండేవారు. ఇక్కడే మన రజనీకాంత్ గారి రోబోలోని కీలి మంజారో బాలవల్లి మంజారో కదా కలి మంజారో యారో యారో అనే పాటను షూట్ చేశారు. నాలెడ్జ్ ఇస్ డివైన్ అన్నారు పెద్దలు. అంటే ఎంత నాలెడ్జ్ ఉంటే అంత ఇదన్నమాట. కాబట్టి నాలెడ్జ్ని షేర్ చేయడంలో తప్పే లేదు. మీకు కనుక ఈ ఫ్యాక్ట్స్ ఆల్రెడీ తెలుసుంటే లైక్ చేయండి. ఇప్పుడే తెలుసుకుంటే కమెంట్ చేసి తెలియని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇలాంటి ఫ్యాక్ట్స్ని మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటను గట్టి కొట్టండి. మీ ఫ్యాక్ట్ రాజా సైనింగ్ ఆఫ్.